దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుబ్బాయిగూడెం గ్రామ ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని పిల్లలారా, దేవుని సేవకులమైన మేము, దేవుని నమ్ముకున్న మేము మీ మధ్యకు వచ్చి మేము నమ్మిన దేవుని కోసం మీకు చెప్పాలని ఎంతో ఆశతో మీ మధ్యకు వచ్చాం. ఇది దేవుడు మాకిచ్చిన బాధ్యత. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవాతి దేవుడు సెలవిచ్చాడు గనక ఆయన మాట మేరకు ఆ దేవుని బిడ్డలైన మీ మధ్య ఆయనను గురించి ప్రకటించడానికి ఈ యొక్క మీ మధ్యకు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన వచ్చి అందరి కోసం ఒక మాట చెప్పారు. అదేమిటంటే యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు అని యేసుక్రీస్తు వారు పిలుపునిచ్చారు. ప్రియులారా, ఈ మాట ఒకసారి మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడికి మార్గం యేసుక్రీస్తు వారు? ఎక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చారు? ఎక్కడికి ఆయన దారి అని మనం ఆలోచిస్తే, ఈ భూలోకము నుండి ఎవరైనా పరలోకములో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆయనే దారి చూపటానికి వచ్చినవాడు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నాలాగా మీరు బ్రతకండి, నా తండ్రి యొద్దకు మీరు వస్తారు అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఎక్కడికి మార్గం అంటే పరలోకానికి. ఎందుకు మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, మనం ఒకప్పుడు ఈ లోకానికి రాకముందు పరలోకంలో దేవునిలోనే ఉన్నామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 90వ కీర్తన 1వచనంలో తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే మాకు దేవుడు అని మోషే గారు తెలియజేశారు. ప్రియులారా, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ లోకం పుట్టక మునుపు, మానవులమైన మనం ఈ లోకానికి రాకముందు దేవుడున్నాడు. ఆ దేవునిలోనే మనం అందరము ఉన్నాం. ఎప్పుడు ఉన్నాము అంటే, అప్పటికింకా పర్వతాలు పుట్టలేదు, ఈ లోకాన్ని కూడా దేవుడు చేయలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరము దేవునిలో ఉన్నాం. మన కోసమే దేవుడు లోకాన్ని చేసి ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనం, ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మరలా మనం దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి. ఎందుకు మనం పరలోకము నుండి ఈ లోకానికి పంపబడ్డాము అంటే, బైబిల్లో దేవుడు తెలియజేశాడు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ఈ లోకానికి మనను పంపకముందే మన కోసం కొన్ని పనులు, సత్క్రియలు సిద్ధం చేశాడు. ఏమిటా సత్క్రియలు అంటే, దేవుని గురించి ప్రకటించడమే సత్క్రియ. దేవుని కోసం మంచి పనులు చేస్తూ ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడి కోసం బ్రతకడమే సత్క్రియ. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో దేవుడు నిర్వహించినంత కాలం మనం ఈ లోకంలో బ్రతికి ఆయన పనులు చేసి మనం అందరము పరలోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ లోకానికి వచ్చిన మనుషులు ఎందుకు వచ్చారో తెలియక, ఒకప్పుడు ఎక్కడున్నామో తెలియక, ఈ లోకంలో ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఇక్కడే మనం ఆనందించాలి, ఈ జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు పరలోకం నుంచి వచ్చారు, మరలా పరలోకానికి వెళ్ళాలంటే మీరు నన్ను నమ్మాలి అంటున్నాడు. ఈ లోకానికి వచ్చిన మనిషి దేవుని గురించి పట్టించుకోక, దేవుని మాటలు వినక, దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా పాపం చేసి బ్రతుకుతున్నాడు. పాపంలో ఉన్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేయటం కోసం సిలువలో తన రక్తాన్నంతా ధారపోశాడు. ఏమిటి పాపం అంటే, దేవుని యొద్ద నుండి నేను వచ్చాను, దేవుడే నాకు జన్మనిచ్చాడు, ఆ దేవుడి కోసం బ్రతకాలని తెలుసుకోకపోవటమే, ఆ దేవుని నమ్మకపోవటమే, ఆయన మాటలు పట్టించుకోకపోవటమే మనం చేసిన పాపం. ఆ పాపాలు క్షమించబడితే తప్ప ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి
యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన పాపముల కొరకే ఆయన తన రక్తాన్నంతా ధార పూశాడు. మనం చేతులతో పాపం చేస్తే ఆయన చేతుల్లో మేకులు వేయించుకున్నాడు. మన కాళ్ళతో ఎక్కడెక్కడ తిరిగి పాపం చేశామో ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మన ప్రక్కతో చేసిన ప్రతి పాపానికి ఆయన తన ప్రక్కలో బల్లెపు పోటు వేయించుకున్నాడు. అలాగే మన తలతో ఎన్ని చెడ్డ తలంపులు ఆలోచించామో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన దేహంతో చేసిన ప్రతి పాపానికి ఆయన దేహంలో శిక్ష పొందాడు. ఎన్నిసార్లు మన ముఖాన్ని చూసుకొని మన అందాన్ని చూసుకొని మురిసిపోయి పాపానికి ప్రేరేపితులమయ్యామో అందుకే ఆయన ముఖంలో ఉమి వేయించుకున్నాడు. అంటే మనం చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్షను పొందాడు. మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోకానికి మనల్ని తీసుకుపోవడానికి ఆయన మార్గముగా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆయన చెప్పినట్లుగా ఎవరైతే బ్రతుకుతారో పరలోకంలో తండ్రి యొద్దకు తప్పకుండా రాగలుగుతారు. కాబట్టి మనది పరలోకం. ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే ఉంటాం. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు నమ్మాలి. ప్రభువే పరలోకానికి మార్గం. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోకంలో తండ్రి యొద్దకు రాలేరన్నారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన మన కొరకే తన రక్తాన్ని ధారపోశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక యేసు రక్తంలో మీ పాపాలు కడుగుకొని పరిశుద్ధులుగా మారి ప్రభు కోసం బ్రతికి పరలోకానికి సిద్ధపడాలని మీకు అందరికీ తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.